ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ మొదలైన అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాకపోవడంతో కేడర్ అయోమయంలో నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా 5 నియోజకవర్గాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. సత్తుపల్లి, వైరా, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో తెలియక పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. 5 నియోజకవర్గాలలో సీట్లు ఆశిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ఒక్కో సీటు కోసం పోటీలో 3 నేతలు ఉన్నారు. దీంతో అభ్యర్థులను ఎంపిక చేయడం అధిష్టానానికి కత్తి మీద సాములా మారింది. అటు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేణుకా చౌదరి తమ వర్గం నేతలకు టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్టానం దగ్గర పట్టుబడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, సుభాన్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 5 చోట్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మిగతా 5 నియోజకవర్గాల్లో ఇప్పటివరకు అభ్యర్థులు ప్రకటించలేదు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. అనేక చోట్ల అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు వేస్తున్నారు. కానీ ఈ 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇంకా ఖరారు కాకపోవడం ఒకంత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల్లో ఒక ఆందోళన నెలకొంది. ఇప్పటికే 5 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి సత్తుపల్లి, వైరా, అశ్వరావుపేట, కొత్తగూడెం, ఇల్లందు ఈ 5 కాన్స్టిట్యూన్సీలో పూర్తిగా అభ్యర్థుల వేట ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న నేతల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములాగా మారింది. మరోపక్క బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేణుకా చౌదరి 3 నేతలు కూడా ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి తమ వర్గం నేతలకు టికెట్లు ఇప్పించుకోవడం కోసం ఇటు అధిష్టానం దగ్గర పట్టుబట్టుంటున్న నేపథ్యంలో ఎవరికైనా ఒకరికి టికెట్ కేటాయిస్తే మిగతా వాళ్ళు రెబల్స్గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆచితూచి మొత్తానికి సత్తుపల్లికి సంబంధించి సత్తుపల్లిలో 3 ముక్కలాట తీవ్రంగా కొనసాగుతుంది. టికెట్ ఆశిస్తున్న నేతల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రధానంగా పొంగులేటి వర్గం నుంచి సుధాకర్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన కోసం పొంగులేటి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ బట్టి ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ సీరియస్గా ఆయన ప్రయత్నం చేస్తున్న పరిస్థితులకు ఉందిగా మట్టా రాగమయ్యి రేణుకా చౌదరి వర్గం నేతగా ఉన్నారు. ఆమె టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితులకు ఉంది. అశ్వరావుపేట నియోజకవర్గానికి వస్తే అక్కడ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు గతంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పుడు ములుగు ఎమ్మెల్యే ఉన్న సీతక్క ఆధ్వర్యంలో ఆయన ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. టికెట్ హామీ ఇచ్చారు. మరోపక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఆదినారాయణ కూడా టికెట్ రేసులోకి వచ్చారు. ఆయన కూడా టికెట్ కోసం పొంగులేటి ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. ఇక బట్టి వర్గానికి సంబంధించి అక్కడ జడ్పీటీసీగా కొనసాగుతున్నారు. సున్నం నాగమణి ఆమె కూడా టికెట్ రేసులో పూర్తిగా ఉన్నారు. సో అక్కడ కూడా పార్టీకి అక్కడ ఎవరికి టికెట్ కేటాయించాలని ఒక కంక్లూజన్ అయితే ఏర్పడిన పరిస్థితులకు ఉంది. వైరా విషయానికి వస్తే వైరా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి సంబంధించిన భానుత్ విజయాబాయి టికెట్ ఆశిస్తున్నారు. అలాగే బట్టి వర్గానికి సంబంధించి రామదాస్ నాయక్ అలాగే బాలాజీ నాయక్ ఇద్దరులో ఎవరికొకరు టికెట్ ఇవ్వాలని బట్టి చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక రామమూర్తి నాయక్ టికెట్ కేటాయించాలని ఇక్కడ రేణుకా చౌదరి పట్టుబడుతున్న పరిస్థితి నెలకొంది. ఇల్లందుకు సంబంధించి ఇల్లందులో ఇప్పటికే కోరం కనకయ్య పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంలో కొనసాగుతున్నారు. ఆయన జెట్మీ చైర్మన్గా ఉన్నప్పటికీ ఇటు పొంగులేటి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ మరొక అభ్యర్థి డాక్టర్ రవి బట్టి విక్రమార్క ద్వారా ట్రై చేస్తున్నారు. అక్కడ సీరియస్గా చాలా మంది పోటీలు ఉన్న పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే కొత్తగూడెం టికెట్ మీద ఇప్పుడు ఒక సస్పెన్స్ కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం మనకు అందిన సమాచారం మేరకు ఇటు సిపిఐ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా నిన్నటి వరకు కూడా కార్యవర్గ సమావేశం జరిగింది. వాళ్ళందరూ కూడా పొత్తుల విషయానికి సంబంధించి సిపిఐ జాతీయ నాయకత్వాన్ని చేతిలో పెట్టారు. ఇప్పుడు చర్చలు అయితే కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం, సిపిఐ జాతీయ నాయకత్వం మధ్య చర్చలు నడుస్తున్నాయి. మరికొద్దిసేపట్లో ఆ పొత్తులకు సంబంధించిన సస్పెన్స్ వేడునుంది. దాదాపుగా ఇటు కాంగ్రెస్ పార్టీ సిపిఐతో వెళ్ళాలని నిర్ణయించుకుంది. కొత్తగూడెం టికెట్ సిపిఐ కేటాయించే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి మనకి వినిపిస్తున్న సమాచారం. మొత్తానికైతే ఇప్పటికే అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించి కార్యక్షేత్రాలను దూకి ఎన్నికల ప్రచారం చేస్తుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం 5 నియోజకవర్గాలు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించకపోవడం, టికెట్లు ఆశిస్తున్న నేతల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉన్న నేతల్లో కార్యకర్తల్లో ఒక నిరుత్సాహం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల్లోకి అనేకసార్లు దూసుకుపోతున్నారు. ఇంకా నామినేషన్ల గడువు కూడా దగ్గర పడుతుంది. టికెట్లు వెంటనే ప్రకటించాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలంటూ కోరుకుంటున్న పరిస్థితులకు ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గెలిపే లక్ష్యంగా ఈసారి తెలంగాణలో అధికారంలో వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ
అనేక విధాలుగా సర్వే నిర్వహించింది. సర్వేలో ఎవరికి వస్తుంది, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయన్న కోణంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు గురాలకి టికెట్ కేటాయిస్తుందంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక సార్లు చెప్పిన నేపథ్యంలో ఈ 5 టికెట్ల విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది, తెలివిగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు కానీ రేపు మధ్యాహ్నం లోపల టికెట్లు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇటు ఏసీసీ పెద్దల నుంచి వస్తున్నప్పటికీ, కానీ ఎవరైతే టికెట్లు దక్కలేదు ఆ నేతల్ని ఏ విధంగా బుజ్జగిస్తారనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్గా రేజ్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వాళ్ళని బుజ్జగిస్తుంది అంటూ కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా, లేతే రెబల్స్గా మారుతారా, లేతే బీఆర్ఎస్ వైపు వెళ్తారా అనేది మాత్రం ఒక కంక్లూజన్ అయితే ఇవ్వాల్సిన అవకాశం ఉంది. ఇప్పటికే సీఎల్ పీరియడ్ బట్టి కావచ్చు, పొంగులేటి తుమ్మల అందరు నేతలందరూ కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎవరైతే టికెట్లు రాని నేతలను ముందుగానే బుజ్జగించేందుకు ఒక వ్యూహాలు కూడా వాళ్ళు అమలు పరుస్తున్నారన్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి సీరియస్గా వస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక మాత్రం ఈ 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి కత్తు మీద సామలా మారింది.